ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథం నుంచి మొదటి పేతురు రాసిన పత్రిక 3:8 నుంచి నేను చదువుతున్నాను. దేవుని వాక్యాన్ని చూడండి. మొదటి పేతురు రాసిన పత్రిక 3:8 నుండి, తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణా చిత్తులను వినయ మనస్కులనయుండుడి. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణైనను చేయక దీవించుడి. దేవుడి వాక్యం దీవించునుగాక. పిల్లలు, మరి చదవబడినటువంటి వాక్య భాగంలో మనం దేవుని వాక్యాన్ని చూస్తూ ఉన్నప్పుడు మీరందరూ ఏక మనస్కులై ఉండండి, సుఖ దుఃఖముల యందు ఒకరితో ఒకరు పాలు పొందండి. ముఖ్యంగా ఏక మనస్సు ఎవరికి ఉండాలి అని అంటే, మొట్టమొదట భార్య భర్తలకు ఉండాలండి. ఏక మనస్సు భార్య భర్తల మధ్యన లేకపోతే ఆ కుటుంబంలో సంతోషం అనేది ఉండదు. అందుకే ఇక్కడ 3 ప్రారంభంలో అపోస్తలుడైన పేతురు ఏం చెప్తాడంటే, స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండండి. ఇది చాలా గొప్ప మాట అండి. ఈరోజు మనం ఎక్కడ చూసినా లోబడటం అనేది ఎవరిలోనూ కనబడలేదు. అసలు లోబడటం అనే పదానికి అర్థమే లేనట్టుగా ప్రవర్తిస్తున్న కాలంలో మనం జీవిస్తూ ఉన్నాం. దేవుని వాక్యం అయితే మొదటిగా మనం భక్తి జీవితాన్ని చేయాలి, భక్తిగా ఉండాలి, ప్రభువులో ఆనందంగా ఉండాలి అని అంటే, మొట్టమొదట భార్యాభర్తల మధ్యన ఏముండాలి అని అంటే ఏక మనస్కులుగా ఉండాలంటండి. ఏక మనస్కులుగా ఉండాలని దేవుని వాక్యము చెప్తా ఉంది. ఒకరొక పక్కకి ఒక పక్కకి లాగితే, ఒక రెండేట్ల బండి ఒక ఎద్దు ఒక పక్కకి ఒక ఎద్దు ఒక పక్క లాగితే ఆ బండి ముందుకెళ్తుందండి? వెళ్ళదు. అలాగే కుటుంబం అనేటువంటి ఇంటికి ఆ రెండు ఎద్దులు ఎవరంటే భార్య భర్త. ఒకరొక పక్కకి ఒకరొక పక్కకి లాగితే ఆ కుటుంబ వ్యవస్థ పూర్తిగా మరి పాడైపోద్ది, లేకపోతే విచ్ఛిన్నం అయిపోద్ది. కాబట్టి దేవుని వాక్యంలో భక్తి చేసేటువంటి భక్తి పరులకు ఏం కావాలంటే, మొట్టమొదటి మాట, అందువలన వారిలో ఎవరైనాను వాక్యమును కవిదేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చునండి. సాధారణంగా భర్త ఒక మారిన మనిషి అయితే, దేవుని నమ్ముకున్న మనిషి అయితే, సహజంగా భర్త ఇళ్ళ చోటికి భార్య వెళ్తుంది. ఏ చర్చికైనా వెళ్తుంది భార్య. భర్త భక్తిపరుడైతే ఏ భార్య అయినా భర్త కూడా వెళ్తుంది సాధారణంగా. అయితే వెళ్ళాలి అని అంటే, మొట్టమొదట భార్యకు ఉండాల్సిన లక్షణము, స్త్రీకి ఉండాల్సిన లక్షణం ఏంటంటే, భర్తకి లోబడి ఉండేటువంటి స్త్రీ భర్త మాట వింటుంది. అంతేనండి. ఇక్కడ మా గురించి చెప్తున్నారు పాస్టర్ గారు అని మీరు అనుకోకండి. ఎందుకంటే మన జీవితంలో మనము మొట్టమొదటిగా భర్త భార్య, భార్య ఎల్లప్పుడూ ఎవరికి లోబడి ఉండాలండి? తన భర్తకు లోబడి ఉండాలి. లోబడి ఉండాలి, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండాలి అని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఇక్కడ లోబడటము అనేటువంటి విషయానికి అక్కడికి వచ్చేటప్పటికీ, మనస్సులు వేరైనప్పుడు, ఏక మనస్సు లేనప్పుడు, ఏకాత్మ లేనప్పుడు, మనుషుల మధ్యన ఒకరికొకరికి అభిమానం లేనప్పుడు, ఒకరి పట్ల ఒకరి ప్రేమ లేనప్పుడు ఆ కుటుంబంలో ఐక్యత అనేది ఉండదండి. అయితే మొట్టమొదట మనము భౌతికమైన దేహము, భౌతికమైన కుటుంబ బాధ్యత, భౌతికమైనటువంటి భార్య భర్తల బంధాన్ని బట్టి తప్పనిసరిగా భార్య భర్తకి లోబడి ఉండాలి.
ఇప్పుడు నేను ఆత్మ సంబంధమైన విషయాన్ని చెప్పట్లేదు, నేను ఒక భౌతికమైన శారీరకమైన బంధాన్ని గురించి నేను మాట్లాడుతున్నాను. ఆ రెండవది ఆత్మ సంబంధమైనటువంటి బంధం గురించి మనం మాట్లాడుకోవచ్చు. ఎంతమంది మరి రోజున భర్తకు స్వపురుషునికి లోబడి ఉంటున్నారు అని మనం ప్రశ్నించుకుంటే, ఈ దైవ వాక్యం ఎరిగిన తర్వాత, దేవుణ్ణి ఎరిగిన తర్వాత మరి మనం తప్పనిసరిగా దేవుని వాక్యానికి మనము లోబడతామండి. దేవుని వాక్యానికి మనము లోబడతారు. ఏంటి నీ భర్తను మార్చే విధానం? ఏంటి నీ భర్తను ఎలా మార్చుకోగలవు? ఒకవేళ నీ భర్త ఎవరు ఎలాంటి వాడైనా కావచ్చు, నీ భర్తను ఎలా మార్చుకోవాలి అని దేవుని వాక్యం చెప్తుందంటే, ఒకవేళ నీ భర్త అవిధేయులైతే, వాక్యానికి అవిధేయులైతే, భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూడాలంటున్నాడు. ఎప్పుడు స్త్రీకి ఏముండాలండి? భయముతో కూడిన పవిత్ర ప్రవర్తన కలిగి ఉండాలండి. ప్రవర్తన, ఒక పురుషుడు భార్య నుంచి ఆశించేది ఏంటి తెలుసండి? ప్రవర్తన. ఏం ఆశిస్తాడండి? అందరిని ఆశించేవాడి గురించి నేను మాట్లాడలేదు. భార్య నుంచి డబ్బు ఆశించేవాడి గురించి నేను మాట్లాడలేదు. భార్య నుంచి ఏదో శారీరక సుఖాన్ని కోరుకునేవాడి గురించి నేను మాట్లాడలేదు. కానీ ఒక భర్త, ఒక మంచి భర్త భార్య నుంచి ఏం కోరుకుంటాడంటే, నడవడిక, ప్రవర్తన. ఈ ప్రవర్తన అనేది, సరైన ప్రవర్తన మనం ప్రవర్తించకపోతే, దేవుణ్ణి ఎరిగి దేవుని తెలుసుకుని దేవుని కొరకు జీవించాలని మనము తీర్మానం చేసుకున్న తర్వాత సరైనటువంటి ప్రవర్తన మనలో కనబడకపోతే, ఏంటి నేను చేయను, నేను రాను, నాకు ఇష్టం లేదు, నువ్వెవడో చెప్పడానికి, నేను ఇది చేయాలి, ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే కుటుంబంలో ఐక్యత అనేది ఉండదు. చేపలు అడ్డుకొస్తాడు ఉదాహరణకి, సందడి పోయిన తర్వాత పట్టుకొస్తాడు. అప్పుడు మనకు ఎలా ఉంటుంది? అప్పటికే స్నానం చేసి ఉండొచ్చు, లేకపోతే పనులు చేసి బాగా అలసిపోయి ఉండొచ్చు, ఏమండి, పిల్లలు బాగా విసిగించి ఉండొచ్చు. ఇప్పుడు సందడి చేపలు అడ్డుకొచ్చాడు, చెయ్యాలా వద్దా? చెయ్యాలా వద్దా అంటే మీరు ఎవరు మాట్లాడలేదు. చెయ్యాలి. చేసేది మంచి ప్రవర్తనతో చేసామనుకో, ఆడు పట్టుకొచ్చినందుకు సంతోషంగా ఉంటాడు. విసుగ్గుని ఆ కొండలు తీసిరేసి, ఆ కొండలు తీసిరేసి, మిమ్మల్ని ముఖం మార్చుకుని నూరుక్కుంటూ చేసావనుకోండి, నువ్వు మాత్రం తింటావా, అతను మాత్రం తింటారా? పని అయితే చేస్తారు, చేప అయితే చేస్తారు, మాంసం అయితే వండుతారు, కానీ పట్టుకొచ్చిన ఆనందం అతనికి ఉండదు, చేసి వండినందుకు తినడానికి నీకు ఆనందం ఉండదు. ఎందుకంటే చివరికి అది పొద్దున పడేయటానికి కుక్కలకో కాకులకో ఆహారంగా మారుతుంది. అంటే కొన్నిసార్లు మనం భక్తి పరులమే కావచ్చు, విశ్వాస పరులమే కావచ్చు, కానీ మనకి ఏం కావాలంటే సహనం కావాలి, చాలా ఓర్పు కావాలి. చూడండి, కాలక్రమేణా మనలో ఒకలాంటి పరిస్థితులు వస్తుంది. ఏంటంటే, ఇంతకుముందంటే భర్త ఏమన్నా దానికి సమాధానం చెప్పే పరిస్థితి, లేకపోతే భార్య చెప్పిన మాట వినకపోతే వెంటనే భార్య మీద కోపపడే పరిస్థితి. సహజంగా ఫస్ట్లో స్టార్టింగ్లో అలా ఉంటుంది. కానీ రాను రాను భార్య భర్తల బంధం అనేది ఎలా ఉంటుందంటే, భార్య కోపడుతుంటే భర్త తగ్గిపోతాడు, భర్త కోపడుతుంటే భార్య తగ్గిపోతుంది. ఎందుకంటే ఒక అండర్స్టాండింగ్, ఒక అవగాహన వాళ్ళ మధ్యన వస్తుంది. ఎందుకు అవగాహన వస్తుందంటే, ఇరువైపుల ఇద్దరు కూడా దేవుణ్ణి ఎరిగినటువంటి వారు, దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వారు. అలా దేవుని నమ్ముకున్నప్పుడు పిల్లరా, మరి మనము చాలా సహనాన్ని కలిగి ఉండాలి, చాలా సహనాన్ని కలిగి ఉండాలి. అప్పుడు మనకి చూడండి, మొదట మనము వివాహం చేసుకునేటప్పుడు నీ భర్తనికి లోబడతానని, నీ భార్యని ప్రేమిస్తాననేటువంటి ప్రమాణంతో మనం పెళ్లి చేసుకుంటాం కాబట్టి. కానీ నువ్వు వెళ్ళిన గుడికి వస్తాను, నువ్వు నీ భక్తి నేను చేస్తాను, నా భక్తి నువ్వు చేస్తావా అనే పరిస్థితి మనకు ప్రమాణాలు ఉండవు. ఎందుకు ఉండవు అంటే, సాధారణంగా క్రైస్తవ వివాహాలు కనుక వచ్చేటప్పటికి, క్రైస్తవ వివాహాలు ఎలా ఉంటాయంటే, విశ్వాసాన్ని చూసి, భక్తిని చూసి, ఆమె యొక్క గుణ లక్షణాలను చూసి, అతని యొక్క మంచి చెడ్డలు తెలుసుకుని పెళ్లి చేసుకున్నారు అనుకోండి, అప్పుడు
ఆ లైఫ్ మంచిగా సాగుతుంది. కానీ ఏదో అవతల ఆమె ఎలాంటిదో మనకు తెలియదు, ఇతను ఎలాంటి వాడో మనకి తెలియదు. ఎవరో చుట్టార్గం తీసుకొచ్చారు, ఎవరో చెప్పారు బాగుంటుంది, వాళ్ళ కుటుంబం బాగుంటుంది, కుర్రోడు మంచివాడు, అమ్మాయి మంచిదని చెప్పారు. కానీ అసలు వాళ్ళ గుణగుణాల గురించి తెలుసుకున్న వాళ్ళు కాదు. ఆ తర్వాత మనం ఏమంటాం, లబోదీప అని చెప్పేసి ఆ చుట్టార్గం చూసిన వాళ్ళు తిడతా ఉంటాం. తర్వాత మనం ఇష్టవచ్చినట్టు మనము మాట్లాడుతూ ఉంటాం, మన ఇష్టవచ్చినట్టు మనం ప్రవర్తిస్తూ ఉంటాం. అలా కాకుండా వివాహం అనేది చేసుకునేటప్పుడు ఖచ్చితంగా అవతల ఆమె క్యారెక్టర్ ఏంటి, ఆమె ప్రవర్తన ఏంటి అనేది ఖచ్చితంగా తెలుసుకుని ఉండాలి. అలాగే అతడు ఎటువంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి, మంచివాడా కాదా, ఆ కుటుంబం ఎలాంటిది, ఆ పరిస్థితులు ఎలాంటి అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలండి. అలా తెలుసుకోకుండా ఒకవేళ మీరు పొరపాటున ఏదో చుట్టార్గం వచ్చేసింది, పెళ్లి చేసేద్దాము, మన బాధ్యత తీరిపోద్ది, మన బరువు తీరిపోద్ది అనుకున్నట్లయితే, చూడండి పిల్లరా, చేసే వరకు ఒక బాధ అయితే చేసిన తర్వాత మరొక బాధ. అది ఎప్పటి వరకు బాధ అంటే మన బతికినంతకాలం బాధ. కాబట్టి ఒక భార్య, ఒక భర్త, ఒక కుటుంబాన్ని కట్టాలంటే ఎవరు కట్టాలంటే దేవుడే కట్టాలి. కాబట్టి ప్రవక్త, ఈ కాల ప్రవక్త అంటాడు, ఏమంటాడంటే విశ్వాసి విశ్వాసనే చేసుకోవాలంటాడు. విశ్వాసి విశ్వాసనే చేసుకోవాలంటాడు. ఎందుకంటే మనము మరి మనకి ప్రభువుని ఎరగకముందు మన వివాహాలు అయి ఉంటాయి, అన్య కుటుంబంలో ఉన్నటువంటి మనకి వివాహాలు అయి ఉంటాయి, మరి ఏదో పెద్దలు కుదిర్చినటువంటి వివాహాలు మనకు అయి ఉంటాయి, మరి లేదంటే ఏదో ఒక ప్రేమ వివాహాలు మనకి అయి ఉంటాయి. కానీ వివాహం అనేది ఎలా జరిగినా వివాహమైనటువంటి భార్యవతలకు ఉండాల్సినటువంటి లక్షణాలు, పద్ధతులు ఏంటంటే పరిశుద్ధ గ్రంథంలో చాలా చక్కగా రాయబడ్డాయి. ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను ఎందుకు ఈ మాట తీసుకున్నాను అనంటే, ఒక ఉద్దేశం వరకు ఈ మాట నేను చెప్పడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. అదేంటంటే ఆ మాట ఏంటంటే, తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖము లేదు ఒకరు పాల్పడను అంటున్నాడు. ఇక్కడి వరకు ఈ మూడో అధ్యాయం అంతా దేనికోసం చెప్తున్నాడు, భార్య గురించి భర్త గురించే చెప్తున్నాడు. ఇప్పుడు భార్య భర్తలకు ఏ మనసు ఉండాలంట, తుదకు ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖములు ఎందు ఒకరు పాల్పడను అంటున్నాడు. ఇంతవరకు భార్య గురించి భర్త గురించి చెప్పినటువంటి ఆయన 8వ వచనంలో అంటాడు కదా, సహోదర ప్రేమ గలవారును కరుణాచిత్తులను వినయ మనస్కులై ఉండండి. నేను అంటాను భార్య భర్తల మధ్యన కూడా ఉండాల్సిన ప్రేమ ఎటువంటిదండి, సహోదర ప్రేమ కలిగి ఉండాలి. ఇక్కడ మీకు సహోదరి ప్రేమ అంటే కొంచెము మీకు డౌట్ వస్తుంది. ఒక సహోదరి ఒక సహోదరుడు అని పిలవబడతారు అసలు భార్య భర్తలు అనే వాళ్ళు పిలవడరు. కానీ పిలవబడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయో బైబిల్లో అంటే, పరమగీతాల్లో రాయబడింది, ఏమని రాయబడిందండి అక్కడ, నా సహోదరుడు అని రాయబడింది, నా సహోదరి అని రాయబడింది. చూడు, మీరు భార్య భర్తలే కావచ్చు, కానీ మీరు భార్య భర్తలే కావచ్చు, మీ భార్య భర్తల బంధానికి ఒక నిబంధన లేదా ఒక ప్రమాణం ఉంది. కానీ రెండవదిగా మనం ఆలోచన చేసినప్పుడు మీరు ఏమై ఉంటారంటే సహోదరి సహోదరుడు అయి ఉంటారు. ఎందుకంటే కొన్నిసార్లు మనం చూడండి, భర్త అంటే ఏదో పెత్తనం చేసేవాడిగా కనబడతాడు, భార్య అంటే మరి ఏదో బానిసలాగా కనబడుతుంది. అయితే కేవలం మీది భార్య భర్తల బంధమే కాదు, కానీ మీరు సహోదరి సహోదరుడు కూడా అయి ఉన్నారు. ప్రైజ్లాడు, ఈ మాట మీకు చదివి వినిపిస్తాను చూడండి, పరమగీతాల్లోంచి మాట చదివి వినిపిస్తాను చూడండి. చూడండి ఇక్కడ మాట,
ఐదో అధ్యాయంలో మనం చదువుతాం. ఏమని ఉంటుంది ఇక్కడ? నా సహోదరి అనేటువంటి మాట మనం చూస్తున్నాం. నాలుగో అధ్యాయం పదో వచనం కూడా మనం ఏం చూస్తామంటే, నా సహోదరి ప్రాణేశ్వరి అనేటువంటి మాట మనము చూస్తుంటాం. అంటే ఇక్కడ సహోదరి, సహోదరి లేక సహోదరుడు అనేటువంటి మాట మనం చూస్తాం. ఎందుకంటే ఎనిమిదో అధ్యాయము మొదటి వచనం మనం చూసినప్పుడు, నా తల్లి యొద్ద స్తన్యపానము చేసిన ఒక సహోదరుని వలె నీవు నా ఎడల నుండిన ఎంత మేలు అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. ఆమె ఏమంటుందండి, నాకు నువ్వు ఎలాంటి వాడు అంటుందండి? నా తల్లి యొద్ద స్తన్యపానము చేసిన ఒక సహోదరుని వలె నువ్వు నాకుండిన ఎంత మేలు అనేటువంటి మాట మనం దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ నేను భార్యాభర్తల బంధం గురించి ఏంటండి సహోదరి సహోదరుడు అనేటువంటి మాట ఎందుకు నేను మీకు ఆ మాట చెప్తున్నానంటే, ఒక తల్లి కడుపున పుట్టినటువంటి ఒక అన్న ఒక చెల్లి చాలా ప్రేమగా ఉంటారు కదండి. అన్న చెల్లి అంటేనే మీరెవరు ఇంట్లేనట్టున్నారు. అన్న చెల్లి అంటే చాలా ప్రేమగా ఉంటారండి, చాలా ప్రేమగా ఉంటారు అన్న చెల్లి అనేది. కానీ మీరు దేవుని సంఘంలో ఏమై ఉన్నారు? మీరు ఒక అన్న ఒక చెల్లి లాంటి బంధాన్ని మీరు కలిగి ఉన్నారు. అవటానికి మీరు భార్యాభర్తలే కావచ్చు, మీరు భార్యాభర్తలు అయి ఉండొచ్చు, కానీ మీరు దేవుని దృష్టిలో ఎలాగ ఉన్నారంటే ఒక అన్న ఒక చెల్లి వలె ఉన్నారు. ఇప్పుడు నేను అంటాను, దేవుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎవరు ఆ పిల్లలు? ఆదాము మరియు హవ్వ. వీళ్ళిద్దరు ఎవరి పిల్లలు? దేవుని పిల్లలే. అంటే ఆదాము దేవునికి కుమారుడు, హవ్వ దేవునికి కుమార్తె. వాళ్ళిద్దరూ కూడా సహోదరుడు సహోదరి వలె ఉన్నారు. ఇలా నేను కొంచెం లోపలికి వెళితే, ఇంకొంచెం ముందుకెళ్తే మీకు చాలా విషయాలు బైబిల్ అందులో కనబడతాయి. అబ్రహాముని తన భార్య ఏమన్నదండి, నా సహోదరుడు అని చెప్పిందా చెప్పలేదా? అబ్రహాము తన భార్య అని శారాని ఏమన్నాడండి, నా చెల్లి అని చెప్పాడా చెప్పలేదా? ఇస్సాకు భార్య రిబకా ఇస్సాకుని ఏమందండి, నా సహోదరుడు అని చెప్పిందా లేదా? ఇస్సాకు భార్య నా చెల్లి అని చెప్పాడా లేదా? బైబిల్లో మీరు చూడరా ఏంటి? చూడండి, వాళ్ళ మధ్యన ఆ బంధం అనేది ఎంత పవిత్రంగా ఎంత గొప్పగా ఉంది అని మనం చూసినట్లయితే, విన్నారా మా సున్నిత ఆ రూమ్లో తీసుకెళ్ళి, వాళ్ళిద్దరి మధ్యన బంధము ఎంత, వాళ్ళిద్దరి మధ్యన ఎంత గొప్ప బంధం ఉంది అంటే, అబ్రహాము కొన్నిసార్లు ఒకసారి అతడు అనుకున్నాడు, నిన్ను బట్టి నన్ను చంపేస్తారు కాబట్టి నువ్వెక్కడికి వెళ్ళినా నీవు నాకు సహోదరువని, నేను సహోదరునని చెప్పన్నాడు. ఇప్పుడు వాళ్ళ కుటుంబంలో వాళ్ళిద్దరి మధ్యన ఏమన్నా భిన్నాభిప్రాయాలు ఉన్నాయండి? ఒక తల్లి బిడ్డలా లేరా వాళ్ళిద్దరును? మీరు కొంచెం అర్థం చేసుకున్నారు, తల్లి బిడ్డలాగా ఉన్నారు లేదా వాళ్ళు? అంటే ఒక తల్లి బిడ్డలాగా ఉన్నారు వాళ్ళు. వాస్తవానికి దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, భార్యాభర్తలు అనగానే ఏదో ఒకలాంటి దూరపు బంధములాగా, దూరపు మనుషుల్లాగా, ఏదో నీ కుటుంబం అలాంటిదంటే నీ కుటుంబం అలాంటిది, మీ 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 వాళ్ళు ఇలాంటి వాళ్ళంటే మీ వాళ్ళు ఇలాంటి వాళ్ళు. కానీ ఇక్కడ మనం దేవుని మందిరంలో ఏమైనట్టు ఒక తండ్రి ఒక తల్లి మనకున్నారు. అది దేవుని యొక్క వాక్యం. కాబట్టి ఒక్క సంఘానికి వస్తూ కూడా మీలో సమాధానం లేకపోతే, మీలో పవిత్రత లేకపోతే, మీలో తగ్గింపు లేకపోతే, మీలో దైవికమైన ప్రేమ లేకపోతే, అది నిజంగా మీరు ఒక్క దేవుని ద్వారా పుట్టినటువంటి వారిగా కనబడలేదు. ఇక్కడ దేవుని వాక్యంలో అదే నేను చదివాను. ఏమని చదివానండి? తొదుకు మీరందరూ ఏక మనస్కులే, ఒకరి దుఃఖములు ఏందో సుఖ దుఃఖములు ఏందో ఒకరు పాల్పడి సహోదర ప్రేమ గల వారును కరుణాచితులను వినా మనస్కులనై ఉండండి ఉండండి. ఇక్కడ మనం కుటుంబంలో ఒక భార్యాభర్తల బంధం గురించి చూస్తూనే మనము దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క వాక్యంలో మనం కూడా ఎలా ఉండాలంటే, మనం ఎల్లప్పుడూ ఎలా ఉండాలంటే ఒక సహోదరి ఒక సహోదరుడు భావాన్ని మనము
కలిగి ఉండాలి. వింటున్నారండి, ఎలాంటి ప్రేమ కలిగి ఉండాలంట? వినయ మనస్కులుగా ఉండాలంట, కరుణాచిత్తులుగా మనం ఉండాలంటండి, కనికరమ కలిగిన వాటిగా మనం ఉండాలి, క్షమించే వాళ్ళుగా మనము ఉండాలి. ఎందుకంటే ఆశీర్వాదమునకు వారసులు ఒకటకు మీరు పిలువబడ్డారు అన్నాడు. ఎప్పుడండి ఒక కుటుంబం ఆశ్రయించబడుతుంది? భార్య భర్త, ఒక సహోదరి సహోదరుడు వలె, ఒక గొప్ప దైవికమైన ప్రేమను కలిగి ఉన్నప్పుడు నిజంగా ఆ కుటుంబము ఆశ్రయించబడుతుందని ప్రయోజనం. చూడండి, కొన్ని కుటుంబాల్లో నేను చూస్తాను భార్య భర్తలు పిలుచుకునే పిలుపు ఎలా ఉంటుందంటే, అమ్మాని పిలుస్తాడు భర్త తన భార్యను. అలా ఎవరైనా పిలుస్తారా? అలాంటి ప్రేమానురాగాలు మనకు ఉన్నాయా? అలాంటి నేర్పులు మనకు ఏమైనా ఉన్నాయా? అమ్మ నాకు ఆకలేస్తుంది, నన్ను పెట్టు అంటాడు భర్త. అలాగేనండి, మీరు బీగ చేతులు కడుక్కోండి, లేకపోతే మీరు బీగ స్నానము చేశారండి. అంటే ఆ బంధం అనేది ఎలా ఉంటుందనంటే, నేను చదివాను కదా, నా తల్లి అంత స్తన్యాపానం చేసిన నా సహోదరుని వల్ల ఉంటే ఎంత బాగుంటుంది అంటుంది. నా సహోదరి నా ప్రాణేశ్వరి అంటున్నాడు. అంటే ఇక్కడ మనం చూస్తున్నప్పుడు భార్యాభర్తల మధ్యన ఏమి ఉండాలంటే అండి, ఒక తల్లిలాగా ప్రేమించే మనసు భార్యకు ఉండాలి, ఒక తండ్రిలాగా ప్రేమించే మనసు భర్తకు ఉండాలి. అప్పుడు ఆ యొక్క భార్య ఎలా ఉంటుందంటే, నిజంగానే తండ్రి దగ్గర పొందలేని ప్రేమను, తండ్రి దగ్గర పొందలేని ఆదరణని ఎక్కడి నుంచి పొందుతుందంటే, ఆమె తన భర్త దగ్గర నుంచి పొందుతుంది. నిజంగా ఎంతో అల్లారముద్దుగా పెంచినటువంటి తల్లిదండ్రులను విడిచిపెట్టి ఆమె ఒక పురుషుడు, ఒక పురుషుడికి వివాహం చేయబడినప్పుడు ఆ పురుషుడు నిజంగా ఎవరిలాగా ఉండాలి? తండ్రిలాగా ఉండాలి. తండ్రి ప్రేమ కంటే గొప్ప ప్రేమను చూపించేవాడుగా ఉండాలి. నేను ఎప్పుడు కొన్నిసార్లు నా భార్యతో నేను అప్పుడప్పుడు జోక్ చేసుకునేటప్పుడు నేను అంటాను, మామూలుగా అంటాను, నేను ఏమంటానంటే మామూలుగా మాట్లాడతాను, మాటలు మరి మీరు ఎవరు మాట్లాడుకోరాలని నేను మాట్లాడతానంట, మీ అమ్మ బాబులు 16 సంవత్సరాలే నిన్ను పెంచారు, 16 సంవత్సరాలే నిన్ను పోషించారు, 16 సంవత్సరాలు నీకు బట్టలు కొన్నారు, నేను అప్పుడే 35 సంవత్సరాల నుంచి నేను పోషిస్తున్నాను నిన్ను. నేను ఎక్కువ ఇప్పుడు వాళ్ళ అమ్మాయి అమ్మ బాబులు ఎక్కువ, ఆమెకి అమ్మ బాబు ఎంతకాలం పోషించారు, అమ్మ బాబు ఎంతకాలం బట్టలు కొంటారు, ఓ 16 సంవత్సరాల వరకు, పెళ్ళిడు వచ్చే వరకు బా తల్లిదండ్రులు చక్కగా గారాభంగా పెంచుతారు. ఇప్పుడు భర్త అనేవాడు ఎలా పెంచాలి భార్యని? చాలా గారాభంగా పెంచాలి. అంటే తల్లిదండ్రులు కొట్టలేదని నిన్నంటే తల్లిదండ్రులు కూడా కొట్టారు కొన్నిసార్లు, భర్త కూడా నేను కొన్నిసార్లు కొట్టాడు లేదా అంటే కొట్టాడు. ఎందుకు కొట్టాడు అని అంటే, నువ్వు మీ తండ్రి కొట్టినప్పుడు నువ్వు బాధపడలేదు, ఎందుకంటే ఏదో తప్పు చేసినందుకు కొట్టాడు మా నాన్న అనుకున్నావు. కానీ నీ భర్త నేను కొట్టాడు అంటే నీ అవిధేత వల్ల, నీ యొక్క మూర్ఖత్వం వల్ల నేను కొట్టుండొచ్చు. మీ నాన్న కొట్టాడని విలువలు పెట్టి వెళ్ళిపోయావా? నీ భర్త కొట్టాడని చెప్పి నువ్వు విలువలు పెట్టి వెళ్ళిపోతావా? ఎందుకంటే మనం రక్షించబడక ముందు గురించి నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు కొట్టొచ్చండి, ఇలా చేయొచ్చండి, నేను దాని గురించి మాట్లాడలేదు. అంటే భార్య భర్తల బంధం అంటే ఎలా ఉంటుంది అని అంటే, ఒక తండ్రి ఒక కుమార్తె వలె, ఒక సహోదరుడు ఒక సహోదరి వలె. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు నేను చెప్తానండి పిల్లరా, ఒకవేళ మీ అన్న ఒక పెద్ద తాగుబోతు అనుకుందాం, మీ అన్న ఒక పెద్ద తాగుబోతు, మీ వదిన సరిగా చూడలేదు మీ అన్నను అనుకుందాం, నువ్వు చెల్లెలు అనుకుందాం. ఇప్పుడు మీ వదిన మీ అన్నను ఎంత చూడకపోయినా మీ అన్న రాగానే నువ్వేం చేస్తావు? చేపట్టుకుని ఇంట్లోకి తీసుకొచ్చి రన్న స్నానం చేయాలని చెప్పాడు, ముఖం మీద నీళ్ళేసో లేదా నెత్తి మీద నీళ్ళేసో మొత్తం మీద. ఒకవేళ భార్య చేదరించుకున్నా, భార్య అసహించుకున్నా కానీ ఒక సొంత చెల్లెలుగా నువ్వు ఎలా ప్రవర్తిస్తావంటే, మా అన్నకి కడుపు నిండి అన్నం పెట్టాలని అనుకుంటావు. ఎందుకంటే మీరు కడుపును పుట్టిన పిల్లలు కాబట్టి. ఈరోజు అటువంటి ప్రేమలు ఉన్నాయా, అటువంటి అభ్యాతలు ఉన్నాయా, అనురాగాలు ఉన్నాయంటే, ఈరోజు మనుషులందరికీ కూడా ఏమైందంటే స్వార్థం. అన్నే కాదు, తమ్ముడు అయితే ఇంకా ఎక్కువ ప్రేమ ఉంటుంది అక్కకి, అవును కదండి. ఇప్పుడు తమ్ముడు భార్య తమ్ముడు సరి పట్టించుకోకపోయినా అక్కడ అక్క ఉందనుకుందాం, లేదా ఒక చెల్లు ఉందనుకుందాం, వాళ్ళ అన్న పట్ల ఎలా ప్రవర్తిస్తుంది?
చాలా బాగా మంచిగా జారిపడుతుంది. చూసారు కొన్నిసార్లు నీ భర్త నీ అన్నదమ్ములు తిడతా ఉంటాడు, నీకు అస్సలు కోపం వచ్చేస్తుంది. ఎందుకు కోపం వచ్చేది అంటే నీకు భర్త కంటే నీకు ఎవరి మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది? అన్నల మీద, తమ్ముళ్ళ మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది. అయితే నేనేమన్నానంటే ఇక్కడ నీ అన్న ప్రేమ, నువ్వు అన్నను కలిగి ఉండొచ్చు, నువ్వు తమ్ముడిని కలిగి ఉండొచ్చు, కానీ ఇప్పుడు నీకు అన్నలాంటి వాడు ఎవడంటే నీ భర్త. నీ అన్న గురించి నువ్వు అంత జాలి పడుతున్నావే, కానీ భర్త తాగుబోతే అయిన అంతరాన్ని, మీ అన్న తాగుబోతే అయినా నువ్వు ప్రేమిస్తున్నావు, మీ భర్త తాగుబోతే నువ్వు సహించుకోలేకపోతున్నావు. కారణం ఏంటంటే ఆ వ్యక్తిని నీ సొంత సహోదరుడు వలె చూడలేకపోతున్నావు. ఎన్నో మీకు అర్థమైందండి. అలాగే ఒక అన్న తన చెల్లెలు కుటుంబం నాశనం అయిపోతుంది, తన చెల్లెలు కుటుంబం పాడైపోతుందంటే అన్న తన చెల్లి ఎంత తప్పు చేసినా లేకపోతే తన అక్క ఎంత తప్పు చేసినా వింటారా, దాన్ని కప్పిపుచ్చి ఏదో రకంగా ఆ కుటుంబాన్ని కట్టడానికే అన్న ప్రయత్నం చేస్తాడు, ఆ తమ్ముడు ప్రయత్నం చేస్తాడు. కారణం ఏంటి తెలుసా? అది అన్న చెల్లెలు యొక్క ప్రేమ. కాబట్టి నా భార్య ఏదో పొరపాటు చేసింది లేకపోతే నా భార్య ఏదో తప్పు చేసిందని చెప్పేసి నీ చెల్లెలు కుటుంబం అయితే నీ అక్క కుటుంబం అయితే నువ్వు కట్టడానికి ఇష్టపడుతున్నావు, కానీ నీ కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నావు. అంటే తోబుట్టు గురించి నువ్వు అంత ఆలోచిస్తున్నావు, కానీ నీ వెనుక నిన్ను నమ్ముకొని తన తల్లిదండ్రులు తన అన్నదమ్ములు విడిచిపెట్టి నీ దగ్గరికి వచ్చినటువంటి భార్య ఏదైనా చిన్న తప్పు చేయగానే, చిన్న పొరపాటు చేయగానే వెంటనే ఆమె పట్ల నువ్వు క్రూరంగా ప్రవర్తిస్తున్నావు, కానీ ఆమె కూడా నీకేమైంది? నీ సహోదరి అయ్యింది. నా మాటలు మీకు అర్థమవుతున్నాయని నేను అనుకుంటున్నాను. కొంచెమైనా అర్థమైనయా? ఒక భార్యవతల బంధం అంటే దాని గురించి చెప్తూ అన్న చెల్లెల గురించి చెప్తున్నాను, అక్క తమ్ముల గురించి కూడా నేను చెప్తున్నాను. ఎందుకనంటే ఒక పురుషుడు మారే విధానం ఎవరిలో ఉందంటే స్త్రీలో ఉందండి, భార్యలో ఉందండి. ఒక స్త్రీని పట్టుకున్న పురుషుడు భ్రష్టుడు అయిపోతాడు. ఒక మంచి భార్య కాదనుకోండి ఆ భర్త ఏమైపోతాడండి? భ్రష్టుడు అయిపోతాడు. అయితే ఒక స్త్రీ మంచి స్త్రీ అనుకోండి ఎంత మూర్ఖుడైనా మారిపోతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి పిల్లలు మన కుటుంబాల్లో సమాధానం లేదు, నెమ్మది లేదు, శాంతి లేదు, సంతోషం లేదు అని అంటే మన యొక్క అజ్ఞానాన్ని బట్టి, మనకి సరైన ఎలా ఉండాలి, ఎలా దాన్ని సరిదిద్దుకోవాలి, ఎలా దాన్ని కాపాడుకోవాలనే విషయాలు మనకి చెప్పేవాళ్ళు లేకపోవటం బట్టి, సరైన సహవాసానికి మనకు వెళ్ళకపోవటాన్ని బట్టి, సహోదర ప్రేమ గురించి మనకు తెలియక కారణాన్ని బట్టి ఈరోజు ఎంతోమంది కుటుంబాలను వాళ్ళంతటి వాళ్ళే పాడు చేసుకుంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక నేను ఏం చెప్తున్నానంటే ఇక్కడ ఆశీర్వాదమునకు వారసుడు, మీరు వారసులవుటకు మీరు పిలబడుతురు కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణను చేయక దీవించడం. ఇప్పుడు మనం భక్తి చేయాలనుకుంటున్నాం, దేవునిలో మనం బ్రతకాలనుకుంటున్నాం, దేవుని కొరకు జీవించాలనుకుంటున్నాం, దేవుని యొక్క ఆశీర్వాదం మనకు కావాలనుకుంటున్నాం. దేవుని యొక్క ఆశీర్వాదం మనకు కావాలంటే బైబిల్ ఏం చెప్తుందంటే కీడుకు ప్రతి కీడు చేయకూడదు అంట. ఎవరైనా మనకు కీడు చేస్తే వాళ్ళకి ప్రతి కీడు చేయకూడదు. వాడు నాకు కీడు చేశాడు కాబట్టి, ఆమె నాకు కీడు చేశాడు కాబట్టి ఆడికి అలాగే చెయ్యాలి, ఆడికి అలాగే జరగాలి అని కోరుకోకూడదు అంట. ఇప్పుడు నీ భర్త గురించి కొన్నిసార్లు అంటావు కదా, నేను కొట్టినందుకు నీ చెయ్యి అడిపోద్దాను, నీ కాలు అడిపోద్దాను, నువ్వు మనసు అని అడిపోద్దాను. ఎవరు చేసి పెట్టాలి చెయ్యి విరిగిపోతే, నీ కాలు విరిగిపోతే ఎవరు చేసి పెట్టాలి, ఆడి మంచం మీద అడిపోతే ఎవరు చేసి పెట్టాలి? నువ్వేమన్నావు అంటే నీకు ఏదో కొట్టాడనో తిట్టాడని నువ్వేమన్నావు అంటే వాడిని శపించేసావు. వాడు పోయినకెళ్ళి నీ శాపం తగిలేసింది అనుకుందా, శాపం తగిలేసిన తర్వాత ఎవరు పడాలి బాధ? అందుగురించి భార్య అనేది ఎలా ఉండాలి, నోరు అదుపులో పెట్టుకోవాలి. నీకు అందరికి అయ్యే ప్రాబ్లమ్స్ ఏంటి లేదు కదా, భార్య అనేది నోరు కొంచెం అదుపులో పెట్టుకోకుండా. అరే నువ్వు ఇలా అయిపోతారా, నువ్వు అడుక్కుంటావరా, నువ్వు ఇలాగ అయిపోతావరా అని అంటారు. ఆయన నిజంగా అడుక్కున్నాడు అనుకో సిగ్గెవరికి? నేను శుక్రవారం ప్రసంగం చేశాను, ఎక్కడ సీతారాంపురంలో శుక్రవారం ప్రసంగం చేస్తే ఆ కూటానికి ఇద్దరు కొత్తలు వస్తే వాళ్ళు ఎవరో నాకు తెలియదు, అసలు మన గురించి తెలియదు. ఎప్పుడో చెప్పిందండి సహోదరు అప్పుడు మా అన్నకు బాగాలేదు ప్రార్థన చేయమని చెప్పిందండి, అప్పుడు ప్రార్థన చేస్తుండగా నేను మర్చిపోయాను. వాళ్ళిద్దరు వచ్చారు,
కూర్చున్నాను నేను వెళ్ళేటప్పటికీ వాళ్ళు ప్రార్థన అయిపోయింది సాక్ష్యాలు చెప్పమన్నాను ఆయనకి ఏదో ప్రాబ్లం అయినా చెప్పాడు ఆయన ఫ్యామిలీ ప్రాబ్లం ఆయన ఆరోగ్య ప్రాబ్లం అని చెప్పాడు నేను వాకింగ్ చెప్పడం మొదలుపెట్టాను వాకింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు చాలా బాధపడ్డారంట ఏమని బాధపడ్డారంట తెలుసా అప్పర్ణ నువ్వు మా గురించి నా గురించి అన్ని పాషగారు చెప్పేశావు కదా అన్నాడంట అన్నీ నా గురించి నువ్వు చెప్పేశావు కదా అన్నాడంట లేదన్నా నేను ఏం చెప్పలేదు పాస్టర్ గారికి నేను ఏం చెప్పలేదు అన్నదంట ఇంటికి వెళ్ళి మళ్ళీ ఫోన్ చేశాడంట అన్నీ చెప్పేశాను పాస్టర్ గారికి అందుకే ఆయన అలా మాట్లాడాడు నిజమన్నా యథార్థం చెప్తున్నాను నాకు అసలు ఏమి అసలు నీ గురించి ఏమీ చెప్పలేదు ఆయనకి అని చెప్పిందంట అప్పుడు అన్నాడంట ఆయన ఏమన్నాడు తెలుసా అమ్మా మంచి సహవాసానికి కలిగి ఉన్నాం మంచి దైవజనుడై ఉన్నాడు మంచి సహవాసాన్ని మంచి సంఘం కలిగి ఉన్నాడు అని ప్రార్థన చేయమని కోరాడంట ఈ మధ్యాహ్న కాలంలో ఎందుకు ఈ మాటలు దేవుడు చెప్పిస్తాడు అని అంటే పిల్లలు మనం దేవుని కొరకు బ్రతకాలని ఆశపడుతున్నాం దేవుని కొరకు జీవించాలని మనం ఆశపడుతున్నాం మీరు కీడుకు ప్రతి కీడైనను దోషముకు ప్రతి దోషమైనను చేయక దీవించండి అన్నాడు ఎవరైనా నిన్ను తిడితే నువ్వు వాళ్ళని దీవించమంటున్నాడు సాధ్యమేనా నిన్ను తిట్టిన వాళ్ళు నువ్వు దీవిస్తావా నిన్ను శపించిన వాళ్ళు నువ్వు దీవిస్తావా నీ కీడు చేసిన వాళ్ళ కోసం నువ్వు మేలు చేస్తావా కానీ చేయమంటున్నాడు దేవుని వాక్యం అలా చేస్తేనంట దేవుడు ఆకాశ వాక్యం నిలుపుతాడంట ఎందుకంటే నువ్వు ఆశీర్వాదానికి మీరు పిలవబడ్డారు ఆశీర్వాదమునకు వారసులకు మీరు పిలవబడ్డారంటున్నాడు ఎవరికి ఆశీర్వాదం కావాలో వాళ్ళు కీడుకు ప్రతి కీడు చేయకూడదు దోషణకు ప్రతి దోషణ చేయకోకుండా వాళ్ళని దీవించాలంటాను ఎవరైతే నిన్ను దూషిస్తున్నారు ఎవరైతే నీ కీడు చేశారో వాళ్ళకి వాళ్ళని దీవించాలను అలా దీవిస్తేనంటండి నువ్వు ఆశీర్వాదానికి వారసురాలు అవుతావు ఆశీర్వాదానికి నువ్వు వారసుడు అవుతావు అంట ఎంతమందికి కావాలి ఇప్పుడు ఆశీర్వాదం ఆశీర్వాదం అంటే నీ నెత్తి మీద ఏమి 100 కేజీలు బరువు పెట్టుకుని నడమంటలేదు ఆయన తిన్నారా అగ్ని నిప్పుల మీద నడమంటలేదు 40 దెబ్బలు కరోనా దెబ్బలు తినమంటలేదు ఆయన నీ ఒళ్ళంతా బ్లేడెడ్ చీరుకోమని చెప్పట్లేదు ఆయన విన్నారండి తల కింద కట్టి కాలు పైకి ఎట్టి తపస్సు చేయమని ఆయన అంటలేదు ఏమంటున్నాడు ఆయన కీడుకు ప్రతి కీడు చేయొద్దు దోషణకు ప్రతి దోషణ చేయక దీవించు అప్పుడు నువ్వేమవుతావు ఆశీర్వాదానికి వారసురాలు అవుతావు అప్పుడు నీవు నీ ఇంటి వారు దీవించబడతారు నీవు ఈ ఇంటి వారు ఆశీర్వదించబడతారు ఆ చిన్న ఉద్రేకాన్ని చంపుకోలేక ఆ చిన్న అవమానాన్ని తట్టుకోలేక మనకొచ్చే ఆశీర్వాదం మనకొచ్చే దీవెన మనం ఏం చేసుకుంటామంటే పోగొట్టుకుంటాం కాబట్టి మరలా మీ కుటుంబాలు కట్టబడాలి మీ జీవితాల మళ్ళీ సంతోషాలు రావాలి మీ గృహాలలో నెమ్మది రావాలి విన్న వాక్యం మరలా వినండి విన్నప్పుడు మీకు అనిపిస్తుంది ఏంటి పాస్టర్ గారు చూపించిన వాక్యాలన్నీ అబ్రహం నిజమే కదా అబ్రహమ్ముని వాళ్ళ ఆవిడ మా అన్నని చెప్పింది చూసారా ఒక మాట చెప్పనా అబ్రహము దగ్గర నుంచి అభిమేలకెళ్ళి రాజు శారాయిని ఎత్తుకుపోయాడు రాముడు సీతని రావణాసురుడు ఎత్తుకుపోయాడు ఎత్తుకెళ్ళలేదా బైబిల్ దేశంలో చెప్పండి ఎత్తుకెళ్ళిపోయాడు కదా రాముడు భార్య గురించి అందరూ నిందేశారు ఏంటంటే ఏమో అన్ని రోజులు ఇంకా ఆడు ముట్టుకోకుండా ఉన్నాడు ఏంటి ఆడు ఏం చేయకుండా ఉన్నాడు ఏంటి నీ భార్య పతివ్రత అవుతుంది ఏంటి అసలు అది పతివ్రత కాదో అగ్ని మీద అగ్ని పరీక్ష పెట్టమని చెప్పి మరి నిప్పుల మీద నడిపించి విన్నారండి చివరికి అరణ్యానికి పంపించేసి ఈయన అరణ్యాల వెంట పడ్డాడు రాముడు అది ఆల దేవుడి కథ విన్నారండి మన తండ్రి అయిన అబ్రహాము తన భార్య అయిన శారాయిని ఎత్తుకెళ్ళిపోయినప్పుడు మరి అన్యరాజు తీసుకెళ్ళిపోయినప్పుడు అస్సలు నా భార్యని ఏం చేస్తాడు నా భార్యను చెరుపుతాడేమో నా భార్యను చంపుతాడేమో నా భార్యను ఎలా చేస్తే నా పరిస్థితి అలా ఏం అనుకోలేదు ఎందుకంటే అసలు పిలిచినోడు ఎవరు దేవుడు అబ్రహాన్ని పిలిచింది ఎవరండి ఎప్పుడు కూడా అబ్రహాం అంటే తన భార్యని రాజు నిన్ను ఎప్పుడైనా ముట్టుకున్నాడా
రాజు ఎప్పుడైనా నిన్ను ఏదని చేశాడా, రాజు ఎప్పుడైనా నిన్ను ఇలా చేశాడా అలా చేశాడా, ఎప్పుడు అడగలేదంట. ఇప్పుడు కొన్నిసార్లు కొయ్యట పంపుతాం మన భార్యని, కొయ్యట నుంచి వచ్చిన తర్వాత అరబ్బులు నిన్ను ముట్టుకున్నారా, అరబ్బులు నీతో మాట్లాడారా, నువ్వు తప్పు చేసావా, నేను ఎవరిని పట్టుకున్నారా, నేనేమని అన్నారా అని అంటే ఆ భార్యకి ఎంత బాధ అనిపిస్తుందని, తప్పు చేసిందో చేయలేదో దేవుడేలిక. అసలు పంపడం అనేది నీ బుద్ధిహీనత. ఏదో బ్రతకలేక ఏదో పంపు ఉండొచ్చు, ఏదో బ్రతకలేక ఇల్లు ఉండొచ్చు, కానీ వచ్చిన తర్వాత ఎంతమంది భర్తలు భార్యలు వచ్చిన తర్వాత ఎంతమంది టార్చర్ చేస్తారో తెలుసండి మీకు. అసలు ఎంత వేదన పెడతారంటే ఇంకా అది కనుక్కుంటుంది అనమాట, గీడితో కాపురం చేసే కంటే. ఇంకా ఆవిడ మళ్ళీ మళ్ళీ వెళ్ళిపోతానే ఉంటుంది, ఇంకా ఉండదు ఏదో కాపురం చేయదు ఇంక, ఎందుకంటే నన్ను పంపినోడు నువ్వే, నేను పవిత్రంగా ఉన్నాను లేదా అని చెప్పేసి మళ్ళీ నన్ను నువ్వు అంత టార్చర్ పెట్టడం కరెక్టా అండి? నువ్వేదో విశ్వాసంతో పంపించావు. కానీ అబ్రహం అలా కాదండి. అబ్రహం ఎన్నడూ కూడా తన భార్యని ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదంటే అబ్రహము దేవుడు పిలిచాడు, దేవుడు అబ్రహముని పిలిచాడు. కాబట్టి అబ్రహం చక్కగా గుర్రు పట్టి నిద్రపోతున్న దేవుడు నిద్రపోడండి. ఎందుకంటే అబ్రహమును పిలిచిన వాడు అబ్రహంలో భాగమైనటువంటి షారాను కూడా కాపాడతాడు. కాబట్టి ఆ షారాన్ని పవిత్రంగా కాపాడి ఆ రాజును గద్దించి మళ్ళీ తన భార్యను తీసుకొచ్చి అబ్రహంకు అప్పచెప్పిన వాడు దేవుడే. దేవునికి స్తోత్రం కలుగును. కొన్నిసార్లు మనుషులకి అనుమానాలు ఉంటాయండి, భార్యాభర్తల మీద, భార్యల మీద అనుమానాలు ఉంటాయి, లేదా భర్తల మీద అనుమానాలు. ఈ అనుమానాలతోటే కుటుంబాలు నాశనం చేసేసుకుంటారు. తప్పెవరిది? అయితే ఇటు భర్తదై ఉండొచ్చు తప్పు, లేదా ఇటు భార్యదై ఉండొచ్చు తప్పు, వింటున్నారండి? అయితే కొన్నిసార్లు మనము మన సొంత సహోదరి వలె మనం ఆలోచించం, మన సొంత సహోదరుడి వలె మనము ఆలోచించం, లేకపోతే మన సొంత బిడ్డ వలె మనము ఆలోచించం. ఒక మాట బైబిల్ నుంచి మీకు చూపిస్తాను, దేవుని వాక్యంలో 2వ సమూయేలు గ్రంథం 2వ సమూయేలు గ్రంథం తీసారా? 11వ అధ్యాయం అనుకుంటున్నా, 11వ అధ్యాయం లేక 12వ అధ్యాయంలో ఎలా ఉంది? ఒకనొక పట్టణం మందు ఇద్దరు మనుషులు ఉండేది, ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలను గొడ్లను కలిగి ఉండెను. అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కొనిన ఒక చిన్న ఆడు గొర్రె పిల్ల తప్ప ఏమీ లేకపోయాను. వాడు దానిని పెంచుకొని చుండగా అది వాని యొద్దను, వాని బిడ్డల యొద్దను ఉండి పెరిగి వాని చేతి ముద్దలు తినుచు, వాని గిన్నెలనేది త్రాగుచు, వాని కౌకిట పండుకొనుచు, వానికి కుమార్తె వలే ఉండెను. ఎప్పుడే చదవరు ఈ వాక్యం? 12వ అధ్యాయం మొదటి వచ్చిన నుంచే చదివాను నేను మాట. ఈ మాట ఎప్పుడైనా మీరు చదివారా అని అడిగాను. చదివి ఉండకపోయి ఉండొచ్చు, ఎవరు చెప్పుకుపోయి ఉండొచ్చు, నేను చెప్పు ఉండొచ్చులే, చదివి ఉండకపోయి ఉండొచ్చు, ఇప్పుడు చెప్తున్న విధానంలో ఎప్పుడు వినకపోయి ఉండొచ్చు. ఇక మళ్ళీ చదువుతాను, జాగ్రత్తగానండి. 12వ అధ్యాయం మొదటి వచ్చిన చదువుతున్నాను, జాగ్రత్తగానండి. ఈ మాట కథ, ఇది ఒక చిన్న కథ. కథ అంటే కథ కాదు, నిజమే, కానీ మీకు అర్థమయ్యేలాగా కథలాగా వినండి. కావున యెహోవా నాతానును దావీదు వద్దకు పంపాడంట. ఎవరి దగ్గరికి? నాతాన్ అనేటువంటి వ్యక్తి ఒక ప్రవక్త. ఈ ప్రవక్త ఎవరి దగ్గరికి దేవుడు పంపించాడంటే దావీదు దగ్గరికి పంపించాడు. అమ్మా వింటున్నారా? దేవుడు తన ప్రవక్తని
దావీదు దగ్గరికి పంపించాడు. దావీదు ఎవరు? రాజు. నాతాన్ ఎవరు? ప్రవక్త. ఈ రాజుగారు దావీదు గారు దగ్గరికి పంపించి ఒక చిన్న కథ చెప్తున్నాడు. ఏం కథ చెప్తున్నాడు? ఒకనొక పట్టణం ఉంది, ఇద్దరు మనుషులు ఉండేది. ఇద్దరు మనుషులు ఉన్నారు మీ ఊర్లో. కొంచెం ధనవంతుడు ఉన్నాడు, ఐశ్వర్యవంతుడు ఉన్నాడు, ఒక దరిద్రుడు ఉన్నాడు అనుకుందాం. ఒక ఐశ్వర్యవంతుడు, ఒక దరిద్రుడు ఉన్నాడు మీ ఊర్లో. ఒక ఐశ్వర్యవంతుడు ఉన్నాడు, ఒక దరిద్రుడు ఉన్నాడు. చిన్న కథ చెప్తున్నాడు అన్నమాట. ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలను, గొడ్డులను కలిగి ఉన్నాడంట. ఈ ఐశ్వర్యవంతుడికి ఏమున్నాయంటండి? విస్తారంగా గొర్రెలు, గొడ్లు ఉన్నాయంట. అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కొనిన ఒక చిన్న ఆడు గొర్రె పిల్ల తప్ప ఏమీ లేదంట. ఈ ఐశ్వర్యవంతుడికి బోళ్ళని గొర్రెలు, బోళ్ళని మేకలు, బోళ్ళని గొడ్లు ఉన్నాయి. కానీ దరిద్రుడికి ఒక్క ఆడు గొర్రె పిల్ల తప్ప, ఒకే ఒక ఆడ గొర్రె పిల్ల తప్ప ఏమీ లేదంట. ఈ పేదోడికి ఒక్క ఆడ గొర్రె పిల్ల తప్ప ఏమీ లేదంట. ఈ ధనవంతుడికి, ఐశ్వర్యంతుడికి బోళ్ళని గొర్రెలు ఉన్నాయి, బోళ్ళని మేకలు ఉన్నాయి. ఓకేనా? అంతవరకు అర్థమైందా? అర్థమైందని చెప్పండి అమ్మా. వాడు అంటే ఈ పేదోడు దాన్ని పెంచుకుంటున్నాడు. దేన్ని? ఆడు గొర్రె పిల్లని పెంచుకుంటున్నాడు. ఆ ఆడు గొర్రె పిల్ల ఈ పేదవాడి దగ్గర, వాడి బిడ్డల దగ్గర ఉండి పెరుగుతుంది. ఈ గొర్రె పిల్ల, ఆడ గొర్రె పిల్ల పెరిగి వాని చేతి ముద్దలు తినచు, వాని గిన్నెలను త్రాగుతుందంట. ఈ గొర్రె పిల్లకి ఏం పెడుతున్నాడంటే, అమ్మ నన్ను తరమద్దు, ఎన్నండి జాగ్రత్తగా, మీకు అర్థమవుతుంది. వాని చేతి ముద్దలు ఈ గొర్రె పిల్లకి ఏం పెడుతున్నాడు? పేదోడండి, ముద్దలు పెడుతున్నాడు. రెండవది గిన్నెలోనిది త్రాగుతుంది. ఏమిస్తుంది? త్రాగుతుంది. తర్వాత అది ఏం చేస్తుందంటే, ఈ పేదవాడి కౌగిట పండుకుని వానికి ఎలా ఉందంటే కుమార్తె వలె ఉంది. ఎలా ఉందంట ఆవిడ? ఎవరు? ఈ ఆడ గొర్రె పిల్ల కుమార్తెలాగా ఉంది. అలా ఉన్నటువంటి సమయంలో మార్గమనస్తుడు ఒకడు ఐశ్వర్యుని ఇంటి వద్దకు వచ్చాడు. అంటే ఈ బాగా ఎక్కువ గొర్రెలు ఉన్నవాడి ఇంటికి వచ్చాడంట. అతడు తన యొద్దకు వచ్చిన మార్గస్థునికి, అంటే ప్రయాణికుడు ఒకడు వచ్చాడు. ఆయత్తం చేయటకు తన గొర్రెల్లో కానీ గొడ్డల్లో కానీ దేన్ని ముట్టనులక ఆ దరిద్రుని గొర్రె పిల్లను పట్టుకొని తన యొద్దకు వచ్చిన వానికి ఆయత్తం చేశాడంట. వీడి దగ్గర చాలా గొర్రెలు ఉన్నాయి, చాలా గొడ్లు ఉన్నాయి. ఈలో ప్రయాణికుడు ఒకడు వచ్చాడు. వచ్చి అయితే ఈ ధనవంతుడు ఏం చేశాడంటే, ఈ పేదడు దగ్గర ఉన్న గొర్రె పిల్లని తీసుకుని ఈ మార్గస్థుడు ఒకడికి ఇచ్చేస్తే వింటున్నారా? ఏననుకున్నంత వింటున్నారా? ఈ కథ అంతా ఎవరికెవరు చెప్తున్నారు? దేవుడు పంపించిన ప్రవక్త నాతాన్ వచ్చి ఈ దావీదు రాజుకి కథ చెప్పాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు ఈయన దగ్గరేమో విస్తారమైన గొర్రెలు ఉన్నాయి, విస్తారమైన గొడ్లు కూడా, అన్ని దూడల పశువులు, అన్ని ఒంట్లు అన్నీ ఉన్నాయి ఈయన దగ్గర. ఈ పేదోడి దగ్గర ఒక్క గొర్రె పిల్ల తప్ప ఇంకేమీ లేదు. తన బిడ్డలతో పాటు అది కూడా ఒక బిడ్డలాగా ఆయన కౌగిట్లో పండుకుని తా ఒక బిడ్డ వలె ఉంది. ఇప్పుడు ఈ మార్గాన్ని వచ్చిన వాడికి ఏం చేశాడంటే, ఈయన గొర్రెల్లోనూ గొడ్లలోనూ ఒక గొర్రెని ఇవ్వడానికి బదులుగా ఈ ఐశ్వర్యంతుడు ఏం చేశాడంటే, ఈ పేదోడి దగ్గర గొర్రె పిల్లని తీసుకుని ఈ మార్గస్థుడికి ఇచ్చేశాడు. ఇది న్యాయమా అన్యాయమా చెప్పండి. ఇక్కడ నేను ఎందుకు ఇది చదివించానంటే, ఇది ఎందుకు ఇక్కడ చదివించానంటే, మీకు తెలియదని కాదు, ఇది మీకు తెలియదని కాదు, వానికి కుమార్తె వలె ఉండిను.
అంటే ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, ఇప్పుడు ఆ గొర్రె పిల్ల, ఆడగొర్రె పిల్ల ఈ పేదవాడికి ఎలా ఉందంటే కూతురులాగా ఉంది. వాస్తవానికి గొర్రె అనేది గొర్రె కాదు, గొర్రె అనేది గొర్రె కాదు, భార్య. ఎవరండి? భార్య. ఇప్పుడు భార్య ఆ దరిద్రుడికి తన గొర్రె పిల్ల అనేటువంటి భార్య ఎలా ఉందంటే కూతురులా ఉందంట. ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే, భర్త అనేవాడు తన భార్యను ఎలా చూసుకోవాలంట? కూతురులాగా చూసుకోవాలి. కూతురు అంటే ఎంత ప్రేమో, ప్రేమ విషయం చెప్తున్నాను, తన భార్యను కూడా అంత ప్రేమగా చూసుకోవాలి, కూతురులాగా చూడాలి భార్యను. అంటే నేను ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానండి ఈ మాటలో, సాధారణంగా మన ఆడ మన బిడ్డలను మనం షాపింగ్ తీసుకెళ్తాం. షాపింగ్ తీసుకెళ్ళినప్పుడు ఏమంటాం? అమ్మ మీకేం కావాలో ఒక కూతుర్ని తీసుకో అంటాం. కానీ నేనే అనుకున్నా, నన్ను ఎగ్జాంపుల్గా తీసుకోండి, నా కూతుర్ని షాప్లో తీసుకెళ్ళి అమ్మ నీకు ఏం కావాలో కొనుక్కోండి అంటారు. ఇప్పుడు ఇక్కడ ఎవరున్నారో, నా గొర్రె పిల్ల ఉంది ఇక్కడ, నా భార్య ఉంది ఇక్కడ. ఇప్పుడు నా బిడ్డలు కొనుక్కున్నప్పుడు దాని పనిదానిలాగా పని మనిషిలాగా నా వెనకాల బ్యాగులు పోయడానికి పెట్టుకుంటానా? ఇప్పుడు నా కూతురు కంటే ఎవరు ఎక్కువ? ఇప్పుడు నా భార్య ఎక్కువ. నా భార్య ఎక్కువైనప్పుడు నేనేమంటాను? నువ్వు కూడా తీసుకున్నావు, వాళ్ళు కొనుక్కున్న తర్వాత వాళ్ళు కొనుక్కున్న దానికంటే మంచిది నేను సెట్ చేసుకుంటాను. అది నిజమైన భర్త. నీకెందుకే సోకే, నీకెందుకే స్టైలే అన్నాను అనుకో, బాధపడతాను, బాధపడదా? నేను అలాగని మనిషిని, నీకెందుకే ఆ టైప్ ఎందుకు నీకు? వాస్తవానికి ఆమె నేను మంచి బట్టలు కొంటానంటే ఆమె కొనిపించుకోదు. నాకు కాటన్ బట్టలే కావాలి, నాకు కాటన్ బట్టలే కావాలి. నేను ఎప్పుడు నా భార్యను షాపుకి తీసుకెళ్ళినా ఒక్క చీర కొనమని అడిగితే నేను రెండు కానీ మూడు కానీ కొంటాను. ఒకటి ఎప్పుడు కొన్నాను? ఎప్పుడు కొన్నాను? ఒకటి ఎప్పుడు కొనలేదు మా ఆవిడికి. నేను దేవుడు నన్ను ఆశీర్వదించినప్పుడు రెండు లేకపోతే మూడు, అది కూడా మీ పెద్ద ఖరీదైంది కొనుక్కోదు. మాట్లాడితే కాటన్ చీర, కాటన్ చీర, కాటన్ చీర అంటే ఇదిగో మనం ఎలాగ పట్టు చీరలు కట్టుకో. ఆమె పొలానికి ఏదో చీరలు అంటారు, మాకు తెలియదులే అంటారు కదా, ఏ చీరలు ఉంటాయి కదా, ఏ చీరలు ఉంటాయి ఆ పొలానికి, ఆ ఐదు చీరలు కట్టుకెళ్తుందా, పొలానికి అవి కట్టుకెళ్తుందా, పొలం మోసుకొస్తా తలడి చీరలు కట్టుకుని? ఎందుకంటే ఆవిడ నా కోడ వచ్చేదే తక్కువ, పెళ్ళికి వెళ్దామంటేనే రాదు. ఇంక పురుళ్ళకి సమత్తలకి ఎలాగూ వెళ్ళాం, వెళ్తే పెళ్ళికి వెళ్తాం తప్పదు కదా అని. ఆ పురుళ్ళకి కూడా రాదు, ఆ పురుళ్ళు కదా, పెళ్ళిళ్ళకి కూడా నేను ఎవరి మీద వెళ్ళి చేయనట. ఎక్కడికి వెళ్ళిపోద్ది? పొలం వెళ్ళిపోద్ది. ఏం చేసుకొస్తుంది? పొలంలో డొలకలో ఏదన్నా గోంగూర, ఏదైనా చిలక తోటకూర, ఏదైనా కసింతాకు, ఏదైనా ములం కూర, ఏ ఆకులుంటే అవి పట్టుకుని వచ్చారు. పొలం వెళ్ళకోకుండా ఉండలేదు. కారులు ఉంది, మోటార్ సైకిల్ ఉంది, ఏసీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, రాజభోగంలాగా ఉంటుంది. కానీ మనిషి తెల్లారేటప్పటికి పొలం వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఈరోజు ఉన్నదని మన విర్రవీగి, ఏసీలు ఉన్నాయి, మనకు కార్లు ఉన్నాయి, మనకి మోటార్ సైకిల్ ఉన్నాయి, మనకి అవి ఉన్నాయి, అవి ఉన్నాయని మనం ఆటల వైపు చూసామనుకోండి, అవి లేనప్పుడు నీకు బ్రతకడం చాలా కష్టమైపోతుంది. మనం ఏ కష్టాల నుంచి వచ్చామో, ఏ పేదరికం నుంచి వచ్చామో, ఏ దరిద్రతల నుంచి వచ్చామో, ఆ దరిద్రత పేదరికం అని ఇప్పుడు మనం మర్చిపోకుండా. ఏదో కలిగిందని మనం ఇప్పుడు ఏదో ఏదో గర్వం మనకు వచ్చిందంటే మనము నష్టపోతాం. మీకు అర్థమైందమ్మా ఇప్పుడు నేను చెప్పింది? ఇప్పుడు ఎలా ఉందంట గొర్రెల భార్య? కూతురులా ఉందండి. అంత అభిమానం అన్నమాట అండి ఆయనకి, తన భార్య అంటే. నేను ఏదో పాపం కోసం చూపించడానికి చెప్పలేదు ఈ మాట. అక్కడ రాయబడిన ఆ సెంటెన్స్, ఆ పదాన్ని కోసం నేను రాశాను. మీకు అనిపించింది కదా, అలాగా ఆ ధనవంతుడు అలాగా ఆ ఒక్క గొర్రె ఉన్నటువంటి వాడు గొర్రెని తీసుకుని ఎవరికి ఇవ్వటం తప్పే కదా, అది తప్పే. కాబట్టి ఇక్కడ మనకు దేవుడు నేర్పుతున్న నీతి ఏంటంటే,
కొన్ని మాటలు చూపించాను మీకు నేను. సహోదరి ప్రాణేశ్వరి, ఎవరిని ఎగ్జాంపుల్ చూపించాను? అబ్రహాముని చూస్తాం, శారాని చూస్తాం, అబ్రహం భార్య శారాని చూస్తాం, అలాగే ఇస్సాకుని చూసాము, రిబకాను కూడా చూస్తాం. రిబక తన భర్తకి ఎటువంటి సేవ చేసిందో తెలుసండి? ఒక కూతురు వలె చేసింది. ఎందుకంటే రిబక వయసు తక్కువ, ఇస్సాకు వయసు ఎక్కువ, చాలా ఎక్కువ. ఎందుకంటే ఇంకా కొడుకులు పెళ్లి చేయకముందే ఆయన కంటి చూపు దెబ్బతినేసింది. అంత పెద్ద వయసు ఇస్సాకు. తెలుసు కదా మీకు యాకోబు యాషావు గురించి. వాళ్ళకి అప్పటికే 40 సంవత్సరాల వయసు వచ్చేసింది యాకోబుకి యాషావుకి. వీళ్ళకి 40 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఇస్సాకు కళ్ళు కనబడటం తగ్గిపోయింది. ఇంకా పెళ్లి లేదు, ఇంకా ఏమి లేదు, పిల్లలకి ఇంకా పెళ్లి చేసే పరిస్థితి రాలేదు. ఆ పెళ్లి చేయడానికి ఆ ఇస్మా యొక్క యాషావు అనే వ్యక్తి ఆ లోకల్ పీపుల్స్ అంటే అన్యుల పిల్లలను చేసేసుకుంటున్నాడు. వాళ్ళు సరైన వాళ్ళు కాదు. కాబట్టి రిబక భయపడింది, బాధపడింది. ఏంటంటే వీడు చూస్తే ఇలాంటి పరికమాలను చేసుకుంటున్నాడు పెళ్లి, నేనేమైపోవాలి, వృద్ధాప్యములను ఇలాంటి ఈ బ్యూటీ పార్లర్కి వెళ్ళి వాళ్ళు ఈ విధంగా సోకులు చేసి ఆడది, మేము మంచాన పడితే ఎవరు చూస్తారని చెప్పేసి వాళ్ళ అన్నగారి పిల్లని చేసుకోవడానికి ఆ చిన్న కొడుకుని ఎక్కడ పంపేసిందంటే వాళ్ళ అమ్మగారు ఊరు పంపేసింది. మళ్ళీ ఆయన రావడానికి ఎంత టైం పట్టింది? 21 సంవత్సరం పట్టింది. 7 సంవత్సరాలు ఒక పని చేశాడు, ఒక ఆవిడ కోసం చేశాడు, 7 సంవత్సరాలు ఇంకొక ఆవిడ కోసం పని చేశాడు, చివరికి గొర్రెలు సంపాదించుకొని ఇంకొక 7 సంవత్సరాలు పనిచేసి 21 సంవత్సరం అక్కడ ఆయన ఏం చేశాడండి? ఇల్లరకము చేశాడు. నేను ఏం చెప్తున్నానంటే బైబిల్ గ్రంథంలో చక్కని మాట మనం చదివాం. ఏమని చదివామంటే మనం పేదరాసిన పత్రికలో ఏమని చదివాం తెలుసా? అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడిన చేత తమ్మును తాము అలంకరించుకున్నారంటండి. మొదటి పేదరాసిన పత్రిక 3:5 అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడిన చేత తమ్మును తాము అలంకరించుకుంది. ఆ ప్రకారం శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉందంటండి. ఏమని పిలిచిందంటండి ఆవిడ ఆయన్ని? మై లార్డ్, మై మాస్టర్ అందంట, నా యజమానుడా అని పిలిచి అతనికి లోబడి ఉందంటండి. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరక వినడలా ఆమెకు పిల్లల కుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ఆ దైవికమైన ప్రేమ, ఆ దైవికమైన మనస్సు రావాలని మీరు కోరుకుంటున్నారా? ఎందుకంటే పిల్లల కుటుంబాన్ని మీరు ఒక బజార్కి ఇచ్చుకుంటే, కుటుంబమును రోడ్డు మీదకి ఇచ్చుకుంటే అవమానం పాలయ్యేది మీరే, మీ బిడ్డలే. కాబట్టి మధ్యాహ్నకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడిన మాట, మీరు ఆశీర్వాదమునకు వారసులు అవ్వడానికి దేవుడు మిమ్మల్ని పిలిచాడు. కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణ చేయక దీవించండి. ఎంతమంది అలా దీవించడానికి ఇష్టపడుతున్నారు? తల వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవా, మీ పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మేము విన్నాము ప్రభువా. నీ మాటల ద్వారా తండ్రి మరి దేవా, తుదకు మీరు ఏక మనస్కులై ఉండమని చెప్పిన మాట, సహోదర ప్రేమను నిలువరముగా ఉండనిమ్మనటువంటి మాట, ఏక మనస్కులై ఉండటువంటి చెప్పిన మాటలను బట్టి మరి దేవా, ఒక భార్య భర్త గురించి నువ్వు చెప్తూ ప్రభువా పేతురు ద్వారా మాట్లాడించావు తండ్రి. మరి భార్య భర్త అంటే కేవలం ఏదో మరి దేవ అధికారం చూపించుకోవడానికి ఒక బానిసలాగా ఉండడానికి కాదని, అది సహోదరుడు సహోదరి అని ప్రభువా, మరి చివరిగా అది ఒక కుమార్తె వలె చూడాలనేటువంటి దాని గురించి, తన సొంత సహోదరి వలె చూడాలనే దాని గురించి, తన సొంత అన్న వలె చూడాలనే దాని గురించి, తన సొంత తండ్రి వలె చూడాలనే దాని గురించి దేవా, నీ లేఖనాల్లో అనేక మాటలు ప్రభువా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మేము చూసాము ప్రభువా. మరి నిజమే ప్రభువా, ఆనాడు శారా తన భర్త అయినటువంటి అబ్రహాముని కాపాడుకోవడానికి నాయన, ఆమె తన చెల్లెలని చెప్పుకున్న అతడు నా అన్న, ఆమె నా చెల్లెలని చెప్పి అతను చెప్పిన ఆమె నా అన్న అని చెప్పినప్పటికి కూడా ప్రభువా ఆ దైవిక ప్రేమ వారిలో వచ్చావు నాయన. ఈరోజు సంఘానికి వస్తున్నటువంటి వారు కూడా ఏదో నా భార్య నాకు బానిస అన్నట్టుగా, లేదా నా భర్త మూర్ఖుడు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు ప్రభువా,
అయితే ఒక చెల్లి లేదా ఒక అక్క తన అన్న తాగుబోతైనా లేకపోతే తన తమ్ముడు తాగుబోతైనా ఒకవేళ తన సొంత భార్య వాడిని పట్టించుకోకపోయినా అక్కగా ఒక అన్నని ఎలా చెల్లిని చెల్లి చెల్లి ఒక అన్నని ఎలా ప్రేమిస్తుంది, ఒక అక్క తమ్ముడిని ఎలా ప్రేమిస్తుంది, ఎలా వారిని పట్ల క్షమాపణ కలిగి ఉంటుంది అనేటువంటి గురించి కొన్ని విషయాలు మీరు మాతో మాట్లాడారు. ఈ మధ్యాహ్నకాల సమయంలో ఇక్కడ ఎవరి హృదయంతరంగం ఏమై ఉన్నదో, ఎవరి ఆలోచన ఎవరిది ఏమై ఉన్నదో, నువ్వు సమస్త మెరిగిన దేవుడవు నాయన. దేవ కుటుంబాల్లో సమాధానం లేదు, కుటుంబాల్లో నెమ్మది లేదు ప్రభువా, సంతోషము లేదు ప్రభువా. బిడ్డలు ఒక దారి, తల్లిదండ్రులు ఒక దారి, కుటుంబంతా విచ్ఛిన్నమవుతున్నటువంటి సమయాలలో దేవ నీవే గొప్ప ఆదరణకర్తగా, గొప్ప తండ్రిగా, గొప్ప దేవుడిగా ప్రభువా, ప్రతి ఒక్కరి పట్ల నువ్వు దయ కలిగి ఉన్నావు, నువ్వు ప్రేమ కలిగి ఉన్నావు నాయన. ఈ మధ్యాహ్నకాల సమయంలో ఇది ఇక్కడ తనలో ఉంచిన యవన బిడ్డలందరూ బట్టి మీకు వందనాలు దేవ. ఇక్కడ మార్త కొరకు ప్రార్థిస్తున్నాం, వాళ్ళ బంధువు రిషి కుమార్ కొరకు ప్రార్థిస్తున్నాం, మరి ఆ చంటి బిడ్డ 4 సంవత్సరాల బిడ్డ ప్రభువా. మరి దేవ ప్లేట్లెట్స్ లేక రక్త కణాలు లేక మరి బ్లడ్ పడిపోతుందని ఆ బిడ్డ కొరకు ఎంతో విలాపంతో ప్రార్థించారు. ఆ చిన్న బిడ్డ పట్ల మీరు దయ చూపండి, ఆ బిడ్డ మీరు స్వస్థపరచండి, సంపూర్ణ ఆరోగ్యం బిడ్డకి మీరు దయచేయమని మీ సందులో ప్రార్థిస్తున్నాం. నమ్మదగిన దేవుడు, వారిని నమ్ముకుని మీద ఆధారపడే కృప వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే మాత కుటుంబంతో మీరు దీవించండి. అలాగే తండ్రి సహోదరుడు కాలేబ్ యొక్క కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం, వారి తమ్ముడిని బట్టి, వారి చెల్లి బట్టి కూడా మీకు వందనాలు. బిడ్డలు ఎంత విశ్వాసంతో నీ వాక్యం వింటున్నారు ప్రభువా. మరి సోదరుడు కాలేబ్ యొక్క తమ్ముడిని కూడా మీరు జ్ఞాపం చేసుకోనండి. మరి దేవ కొంచెము తండ్రి ఆ పరాగ మాటల చేతనైనా ఏదో తెలియని భయము చేతనైనా ఆ బిడ్డ పరాగ్గా ఉన్నాడని ప్రార్థన సహాయం కోరింది వారి సహోదరి ప్రభువా. ఇదిగా సహోదరుడు ముట్టండి ప్రభువా, అప్పుడు ధైర్యపరచండి, తన భార్య బిడ్డలు మీరు దీవించండి, ఆ కుటుంబ పట్ల మీరు కనికరం చెప్పమని ప్రార్థిస్తున్నాను. అలాగే సహోదరి కాలేబ్ చెల్లెల పట్ల మీకు కృప చెప్పండి. తన భర్త ప్రభు గత కాలంలో ఎంతో మానసికమైన ఆవేదన గురి చేశాడు ప్రభువా, అయినను తన భర్తను బ్రతికించి ఇది నన్ను భార్య భర్తలు సంతోషముగా తన బిడ్డలతో సంతోషముగా సుఖంగా బ్రతకడానికి ఇచ్చిన కృప కొరకు వందనాలు. నిన్ను విడిచి మేము ఎవరు మీది సాధించలేము ప్రభువా. దేవ నిన్ను కలిగి జీవించే జీవితం ప్రతి బిడ్డకి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే సామీలను బట్టి, సామీలకు ఇచ్చిన భార్య బిడ్డలను బట్టి మీకు వందనాలు. వారి అన్నగారి కుటుంబాన్ని బట్టి, వారి అక్కగారి కుటుంబాన్ని బట్టి కూడా మీకు వందనాలు. ఇది వారి తల్లిదండ్రులు బట్టి మీకు వందనాలు. ఇది వారి తల్లిగారిని బట్టి మీకు వందనాలు. తనకి ఇచ్చిన ముగ్గురు బిడ్డలు బట్టి మీకు వందనాలు. వారిని దీవించండి, ఆశీర్వదించండి, నీ మేలుతో దీవులతో వాళ్ళు తృప్తిపరచండి ప్రభువా. నీ కృపాక్షేమల కుటుంబానికి మీరు దయచేసి సంపన్న కుటుంబానికి రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాను, సహాయం చేయండి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి నాగమణిని బట్టి ప్రార్థిస్తున్నాం. నాగమణికి ఇచ్చినటువంటి కుమార్తెలను బట్టి మీకు వందనాలు. దేవతానికి ఇచ్చినటువంటి బిడ్డలు బట్టి మీకు వందనాలు ప్రభువా. తన భర్తను బట్టి మీకు వందనాలు నాయన. ఆ బిడ్డ కలిగిన బలహీనత గాయాలు అన్నీ చూస్తున్న దేవుడు నాయన. నీ గాయపడిన ఆస్తుడు పై ఉంచండి. నీ కనికరం ఆ బిడ్డకి మీరు దయచేయండి ప్రభువా. ఆ బిడ్డకి సంపూర్ణమైన స్వస్థత, సంపూర్ణమైన ఆరోగ్యము నీ కుమార్తెకి దయచేయండి. ఈ చిత్రం తన భర్త కూడా మారు మనసు పొందటానికి, భయం చింతన కలిగి ప్రభువా, బాధ్యత కలిగిన వ్యక్తిగా ప్రవర్తించడానికి నీ కృప మీ దయ కుటుంబానికి దయచేయండి. బిడ్డలకి వివాహం చేయాలని బిడ్డ ఆశపడుతూ ఉండగా తగిన కాలంలో తన బిడ్డల వివాహం మంచిగా చేసుకుని ప్రభువా దేవారు సుఖంగా బ్రతికే కృప వారికి దయచేయమని ఈ సందులో ప్రార్థిస్తూ ఉన్నాను. మరిదిగా మరి సహోదరి ప్రభువా సత్యకృష్ణ సత్య కొరకు ప్రార్థిస్తున్నాము ప్రభువా. దేవ మరి దేవని కుమార్తె తన ఒక నూతన గృహంలోకి వెళ్ళింది, మరి తన కుమారుడు తన కుమార్తె వారి కుటుంబాల పట్ల మీ దయ చూపండి. మరి నీ కుమార్తె కూడా ఎంతో మానసికంగా కృంగిపోతూ ఉండగా అప్పుడు ధైర్యపరచండి, ఆదరణ దయచేయండి. నీలోనే సంతోషం, నీలోనే ఆనందం ప్రభువా. ఆ సహోదరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని మీ సందులో నేను ప్రార్థిస్తూ ఉన్నాను. మరి అలాగే తండ్రి ఈ సమయంలో ప్రభువా ఇక్కడ తల వచ్చి 10 బిడ్డను బట్టి మీకు వందనాలు. ప్రభుత్వ గ్రేస్ను బట్టి, తన బిడ్డను బట్టి, తన భర్తను బట్టి మీకు వందనాలు. దేవ చిన్న కుమార్తె పట్ల నువ్వు చూపిన గొప్ప కృపను బట్టి, నీ కాపుదలను బట్టి, క్షేమాన్ని బట్టి మీకు వందనాలు. నేను దేని కృప ఎవరిని బట్టి గ్లోరీకి దయచేయండి. ఆవిడకి మంచి భవిష్యత్తు దయచేయండి. ఆ గాయాలు కట్టండి ప్రభువ. ఆవిడ సంపూర్ణమైన స్వస్థత, సంపూర్ణ ఆరోగ్యం పొందుకుని ప్రభువ మళ్ళీ మంచిగా కాలేజీకి వెళ్ళి చదువుకునే భాగ్యం పెట్టి మీరు దయచేయండి. పెద్ద కుమార్తెను కూడా దీవించండి. ఆవిడ కూడా సంపూర్ణ ఆరోగ్యము దయచేయండి. అలా సూర్యనారాయణ గారు కూడా మంచి ఆరోగ్యము శక్తిని దయచేయండి. దేవ బిడ్డలు ఎంతో దూరం నుంచి దూరం వస్తూ ఉన్నారు, నీ వాక్యం కొరకు దూరం వస్తూ ఉన్నారు ప్రభువ. వారి కళలు ఏంటో, వారికి చూడ దర్శనాలు ఏంటో చూస్తున్న దేవుడు, వారికి మీరు బయలుపరచమని ప్రార్థిస్తున్నాను. అన్ని విషయాల బిడ్డలు మీరు సహాయించమని మీ సందులో నేను ప్రార్థిస్తున్నాను నాయన. మరొక తల్లిగారు వచ్చారు, తల్లిగారిని కూడా దీవించండి. ఆ సహోదరు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. తన బిడ్డలను సంపూర్ణ కుటుంబానికి మీరు ఆశీర్వదించండి. అలాగే నాయన శారద కుటుంబాన్ని బట్టి, రామారావు గారి కుటుంబాన్ని బట్టి, భవానీ కుటుంబాన్ని బట్టి, అలాగే ఉపేంద్ర కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు. దేవ నీ బిడ్డలు కూడా నీ వాక్యాన్ని ప్రేమించేవారుగా, నీ వాక్యానికి లోబడేవారుగా ప్రభువా, నీ గొప్ప కార్యాలు చూసే కన్నుల వారికి దయచేయండి. ఉపేంద్ర పట్ల కూడా మీరు దయచూపి
ఉపేంద్ర అని కూడా నిచ్చత మీదే నాయన ఆ బిడ్డ మంచిగా మా సృహ వచ్చి ప్రభు నడవగలిగి తన పనులు తను చేసుకోగలిగి మాట్లాడేది ధైర్యమని మాట్లాడే కృపణ బిడ్డకు మీరు దాయించండి అన్ని విషయాలు సహాయించండి. అలాగే సహోదరి అపర్ణ ప్రార్థించమని కోరిన ఆ సురేష్ గారి కుటుంబంలో కూడా మీరు దయచూపి వారు కూడా సంపూర్ణ చిత్తానికి లోబడి ప్రభు వారు తమ తప్పిదాలను ఒప్పుకుని విడిచిపెట్టి రక్షణని స్వస్థత పొందుకొని తిరిగి ఆశ్రత పొందుకునే కృప వారికి దయచేయండి. అలాగే కిడ్నీ యొక్క లివర్ ప్రాబ్లంతో బాధపడుతున్న అభిషేక్ పాల్కొని ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డను కూడా మీరు ముట్టండి. ఆయన తల్లి గారిని ఆ తండ్రి గారిని అత్త కుమారుని కూడా మీరు ముట్టి ప్రభువ అప్పటికి జరగబోయే ఆపరేషన్ అంతా మంచిగా జరిగి సక్సెస్ అయ్యి ప్రభువ వారు మంచిగా ఆరోగ్యవంతులుగా బతికే ప్రభు వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే బట్టి లంక సోదరి జక్రియ కొరకు ప్రార్థిస్తున్నాం. వారిని కృపను బట్టి ఆయన ఆ భయంకరమైన క్యాన్సర్ వ్యాధితో ప్రభువ మరి యొక్క లివర్ సంబంధమైన క్యాన్సర్తో ఆ బ్లడ్ క్యాన్సర్తో ప్రభువ బిడ్డ మరణ సైన్ మీద ఉన్నాడు. నీవు చిత్తమైతే నువ్వు బ్రతికించి నీ సాక్షిగా నీ మహిమ కొరకు నిలబెట్టుకున్నాను. సంపూర్ణ ఆరోగ్యం తనకి తన భార్య బిడ్డలకు సంపూర్ణ కుటుంబానికి తన తల్లిదండ్రులకు దయచేయమని మీ సందులో ప్రార్థిస్తూ ఉన్నాం. ఇంకా ప్రభువ బలహీనులుగా అనారోగ్యంగా అస్వస్థతతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి. ఇక్కడ తల వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరు మీరు దీవించండి. ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి ప్రభువ. నీ మేలుతో నీ దీవులతో వాళ్ళు తృప్తిపరచమని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని మా ప్రభుని మా రక్షకుడైన ప్రభుని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్న మా పరమ తండ్రి ఆమేన్. మన ప్రభును మన రక్షకుడైన ప్రభుని యేసుక్రీస్తు కృప సదాకాల ప్రతి ఒక్కరికి తోడైండును గాక. ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అందరికీ వందనాలు. షాలోమ్. Thank you.